ఇదొక అంశం. అయితే తెల్లవారి కార్తీక్ని మళ్ళీ అదే జాగలో అదొక మొత్తం కూడా ఒక పొద ఆ పొదలో పడేసిండ్రు. మామూలు వాళ్ళు కూడా ఆ పొదలో పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దెబ్బలు తగిలినటువంటి వ్యక్తి అక్కడ పోయి పడిపోయి చనిపోయింది. అది వాళ్ళు సృష్టిస్తున్నటువంటి, వాళ్ళు రావడానికి సిద్ధపడ్డప్పుడు పోలీసులు చాలా సీరియస్గా బెదిరించి మీరు పోతే మీ అంత చూస్తామని చెప్పేసి ఆపివేయడం జరిగిందని ఇప్పుడే ఫోన్ వచ్చింది జస్ట్ ఒక 5 నిమిషాల క్రితం. వాళ్ళు ఎందుకు రాలేదు, ఇంతవరకు రాలేదు, ఇక్కడికి ఏమైంది అని అడగడానికి చేస్తే ఇది వార్త. అంటే ఈ రకంగా బెదిరింపులు ఒకవైపున ఇన్నేళ్ళ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ కోసం తను చేస్తున్నటువంటి పోరాటం కోసం ఎన్ని సార్లు మీటింగులు పెట్టినా, ఎన్నిసార్లు ఇట్లాంటివి జరిగినా మన దక్షిణ ఎప్పుడు కూడా మన దక్షిణ రిమాండ్ తరలించింది లేదు. ఇవాళ జరిగింది. ఇప్పుడు నేరేళ్ల ఘటనకు సంబంధించినటువంటి అక్కడ దళితుల మీద ఏ రకమైనటువంటి హింసలు కొనసాగించిందో మనం అందరం చూసినటువంటిది, మనందరికి తెలిసినటువంటిది. వాళ్ళు ఇవాళ ఓయూకి రావాల్సింది ఉంది. ఇక్కడ ఆవిషయం పడి సంతోష్ కూడా ఉన్నాడు ఇక్కడ. వాళ్ళు ఇక్కడ రావాల్సింది ఉంటే వాళ్ళని రానియకుండా చేసిండ్రు. ఇక్కడి నుంచి కూడా స్టూడెంట్స్ని వాళ్ళు తీసుకుపోయింది. అంటే ఎటువైపోతుంది అసలు, ఎక్కడున్నాం మనం అంతా? తెల్లవారు లేస్తే మైకులు పట్టుకొని గగ్గోలు పెడుతున్నటువంటి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నటువంటి వీళ్ళు, అసలు ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణం ఎక్కడున్నది, ఒక మాట్లాడే స్వేచ్ఛ ఎక్కడున్నది, ఒక ప్రశ్నించిన తర్వాత మాట్లాడుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదు. ఇక్కడ ప్రశ్నించిన తర్వాత ప్రశ్నిస్తే నేరం అయిపోతుంది. ఇక్కడ ఇవాళ మొత్తం కూడా నేను చూసినా మనమంతా కూడా అంతకుంటే మనం అందరం కలిసి ఇక్కడ నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. వాస్తవానికి పెట్టుబడులను ఆహ్వానించడానికి ఇక్కడ పెడుతున్నటువంటి ప్రపంచ తెలుగు మహాసభలని చాలా స్పష్టంగా మనమంతా స్టేట్మెంట్ ఇచ్చాం. అదే జరిగింది నిన్న. మనం అంతా చూస్తే ఎన్ఆర్ఐలు అందరినీ కూడా పిలిచి ప్రగతి భవన్లో చాలా బ్రహ్మాండమైనటువంటి వాళ్లకు బిందు ఏర్పాటు చేసి పెట్టుబడులను మీరంతా కూడా తీసుకురావాలి, మీరంతా కూడా దానికి కృషి చేయాలని చెప్పేసి సీఎం ఏ రకంగా మాట్లాడిందో అదంతా చూస్తున్నటువంటి ఇంతకుముందు ఎట్లాగో ఆ విషయం చెప్పారు. అంటే ఈ రకంగా వాళ్ళను పొగిడించుకోవడం కోసం, వాళ్ళకు భజన చేయడం కోసం ఇవాళ జరుగుతున్నటువంటి ప్రపంచ తెలుగు మహాసభ. ఒక్కొక్క కవి మాట్లాడుతున్నారంటే వాళ్ళని పొగిడేదే ఊరుతున్నారు. ఇక అంతకుమించి వేరే ఏం లేదు, ఎందుకంటే బతకలేదు లేకపోతే. వాళ్ళు అంతకుముందు ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి రచయితలు వాళ్ళందరూ కూడా అట్లాంటి రచనలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కడ నిలబడ్డారు? అంత దిగజారిపై మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఏం మాట్లాడుతున్నారు? ఆ మాటలు వింటే ఒక్కొక్కరికి ఎవరికైనా అసలు మామూలుగా కోపం రాదు. అంటే ఈ రకంగా తెలంగాణ ప్రాంతంలో కొనసాగు, అంటే ఇంత ఒక 9 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి తీరును చూసిన తర్వాత కూడా ఒక రచయిత నుంచి చాలా మంది నుంచి కూడా ఈ ఖండనలు రాలేదు, ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు, స్పందన కూడా రాలేదు. నిజంగా కవులు అంటే కళాకారులు అంటే స్పందించే హృదయం ఉంటుందంటారు, ఒక స్పందన ఉంటుందంటారు, ఒక మనసు ఉంటుందంటారు. మరి మనసు లేని వాళ్ళంటారా? ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొన్నటువంటి వాళ్ళు హృదయం లేనటువంటి వాళ్ళ, స్పందించినటువంటి వాళ్ళ, ఒక స్పందన లేనటువంటి వాళ్ళని కౌరు కళాకారులని ఎట్లా అంటున్నారు అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద మీ అందరి నుంచి కూడా ఒక ప్రోగ్రాం తీసుకోవడానికి అందరి సలహాలు సూచనలు కూడా ఇక్కడికి రావాల్సి. కట్టముందే ఇక్కడ ఉన్నారు వాళ్ళు, బ్యానర్ కట్టడానికి వచ్చే కట్టముందే 9 గంటలప్పుడే ఇక్కడ వాళ్ళు వచ్చేసిన్నారు. అంటే ఒక టెర్రరైజ్ చేయడం. ఇక్కడ ఎవరు కూడా రావడానికి వీల్లేదు, ఎవరు కూడా దీని మీద మాట్లాడడానికి వీల్లేదు, ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించడానికి వీల్లేదు. మాట్లాడితే ప్రశ్నిస్తే కబడ్డా, ఎవరికైనా ఇదే గతి పడుతుంది అని ఈ రకమైనటువంటి చర్యలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ఆ వైఖరి ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద మీ సూచనలు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.